తీసుకురావడంలో విఫలమయ్యారు. రేపు ఎన్నికలు వస్తున్నాయి, 23 సీట్లు గెలిపించండి. ఢిల్లీ మెడలు ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి సాక్షాత్తు అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చెప్పారు. ఒకవేళ నా మాటలు అబద్ధమైతే మీరు ఎప్పుడు తెరలో చూపిస్తారు? చూపించమని నెంబర్ వన్ ప్రశ్న అధ్యక్ష. రెండవది అధ్యక్ష, అతి ప్రధానమైనటువంటి క్వశ్చన్ అధ్యక్ష, అతి ప్రధానమైనటువంటిది షెడ్యూల్ 9 and 10 అధ్యక్ష. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మీరు ఓటుకు నోటు కేసులు పారిపోయిచ్చారని. హైకోర్టులో అధ్యక్ష, ఒక రాష్ట్రంలో గౌరవప్రదమైనటువంటి మంత్రిగా ఉండి హైకోర్టులో కొట్టేసినటువంటి కేసు కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష. దాని జోలికి కొన్ని పోవడం లేదు అధ్యక్ష. ఈరోజు 9th 10th షెడ్యూల్స్ అధ్యక్ష. ఈరోజు నేను స్ట్రైట్ గా నేను ఎవరిని విమర్శించదలుచుకోవాలి. 9th 10th షెడ్యూల్స్ లో 9th షెడ్యూల్లో 89 సంస్థలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి గుర్తులేదు 5-6 పర్యాయాలు గౌరవ కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు సమావేశాలు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులో మన మంత్రి గారు ఇప్పుడు సమాధానం ఏం చెప్పారంటే 69 అంశాలకి అవగాహన ఒప్పందం అయింది, అది రేపో ఎల్లుండో తేలుతుందన్నారు. దయ ఉంచి ఏ 69 అంశాలు కేసీఆర్ గారితో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, ఎన్ని సమస్యలకి పరిష్కారం దొరికిందో చెప్పమని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భవనాలన్నీ వదిలి విడిచిపెట్టారు, అవి తూర్పు పెట్టేస్తున్నాయి, అవి కరెంటు బిల్లులు కట్టడం లేదని ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష. మేము కూడా మీ అంత తెలివైన వాళ్ళం కాదు. మేము ఎందుకు ఆ భవనాలు ఉంచామంటే ఈరోజు అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయి. ఈరోజు మనకి సాక్షాత్తు 1,97,000 కోట్లు విలువగల ఆస్తులు 9th షెడ్యూల్ ఉన్నాయి అధ్యక్ష. 1,97,000 కోట్లు 9th షెడ్యూల్ ఉన్నాయి, అది నేను చెప్పడం కాదు, శీలాబేడి కమిటీ చెప్పింది. 10th షెడ్యూల్స్ లో దాదాపుగా 1,37,000 కోట్లు ఆస్తులు రెండు కూడా రెండు రాష్ట్రాలు పంచుకోవాలి అధ్యక్ష. మాకు చాలా సందర్భాల్లో కమిటీ వేశారు అధ్యక్ష. ఆ రోజు తెలంగాణలో 3 మంత్రులతోని, ఆంధ్రాలో 3 మంత్రులతోని గవర్నర్ గారు కమిటీ వేస్తే 5-6 పర్యాయాలు వెళ్ళాం. వెళ్ళి మాకు అసెంబ్లీ ఇవ్వండి, సెక్రటేరియట్ ఇవ్వండి అంటే మాకు ఇవ్వడానికి అభ్యంతరం ఏమి లేదు. మీరు ఈ రెండు విషయాలు తేల్చండి. మీరు తేల్చడం లేదు సాక్షాత్ అధ్యక్ష. ఇంకొక మాట, మరి మంత్రి గారి దృష్టికి అధికారులు తెచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, హైయర్ ఎడ్యుకేషన్ లో మనకి డబ్బులు ఇవ్వమని చెప్పి అధ్యక్ష సాక్షాత్తు సుప్రీంకోర్టు అధ్యక్ష ఇమీడియట్ గా తెలంగాణలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ డబ్బులన్నీ కూడా ఆంధ్రాకు బదలాయించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా సరే ఆ ప్రభుత్వం వెళ్ళలేదు అధ్యక్ష. ఇవన్నీ చెప్పాం, మీరు అన్ని మాట్లాడొద్దు, ముందు భవనాలు ఇవ్వమంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము. ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఇది, మీరు ఇవ్వండి, మీరు మాకు తేల్చండి, హైయర్ ఎడ్యుకేషన్ తేల్చండి. ఈరోజు అధ్యక్ష ఎంత బాధ అనిపించిందంటే సుమారు 300 మంది అధ్యక్ష మన రాష్ట్రానికి చెందినటువంటి విద్యుత్ ఉద్యోగస్తులు అధ్యక్ష ఆఫీస్కి వెళ్తే తలుపులు తీయలేదు, రోడ్ల మీద కూర్చున్నారు. కనీసం ఆ ఉద్యోగస్తులకైనా మీరు లోపలికి తీసుకొని జీతాలు ఇవ్వండి అంటే కనీసం పత్తా చేయలేదు అధ్యక్ష. అంత ఇన్సల్ట్ గురైతే మీరు మంత్రిగా ముఖ్యమంత్రిగా మీరు అయిన వెంటనే కనీసం శాసనసభలో చర్చించలేదు, కనీసం కొంతమందితో మాట్లాడలేదు. ఫస్ట్ సమావేశంలో మేము భవనాలన్నీ ఇచ్చేస్తున్నాను మీరు చెప్పారు అధ్యక్ష. ఓకే ఇచ్చేవచ్చు, నేను సూటిగా అడుగుతున్నాను, మీరు ఇన్ని భవనాలు ఇచ్చారు కదా, ఒక్క పైసా అంటే ఒక పైసా మన రాష్ట్రానికి వచ్చిందా? వస్తే చెప్పమని సూటిగా మంత్రి గారికి అడుగుతున్నాను. లేకపోతే 65 అంశాలకి అవగాహన ఒప్పందం అయిందన్నారు. ఏ అంశాలు 65 అంశాలు ఒప్పందం అయ్యాయి? ఒప్పందమైతే ఎప్పుడు లోపు బదలాయిస్తున్నారు? దీనివల్ల మన రాష్ట్రానికి ఎంత డబ్బు వస్తుంది? ఈ విషయాలన్నీ గౌరవ మంత్రి గారు చెప్పాలి తప్ప. ఇప్పుడు పాతదే అధ్యక్ష, 6 మాసాలైంది, మొదటి అసెంబ్లీలో తిట్టారు, 2 అసెంబ్లీలో తిట్టారు, 6 మాసాలైనా సరే ఇంకా మాకే తిడుతున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు అధ్యక్ష. మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు నమ్మలేదు, వాడగొట్టారు, మీకు గెలిపించారు, 22 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీ వెళ్తున్నారు అధ్యక్ష. ఇంకో మాట, ఢిల్లీ వెళ్తున్నారు వస్తున్నారు, ఢిల్లీలో గంటలు ఉంటున్నారు, ఏ మంత్రి ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు, ఇంటర్వ్యూ తీసుకొని వెళ్తున్నారా లేకపోతే దేనికి వెళ్తున్నారు అది కూడా తెలియడం లేదు అధ్యక్ష. దయ ఉంచి మేము ఒకటే అధ్యక్ష, మీరు ఇచ్చిన మాట ప్రకారం
ఇరవై రెండు స్థానాలు ఇస్తే మేము ప్రత్యేక హోదా తెస్తామని సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు కోరుతున్నా అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి. మినిస్టర్ ఫైనాన్స్, మినిస్టర్ ఫైనాన్స్ సార్, ఇప్పుడు ఆయన చెప్తూ భవనాలు ఇచ్చారు డబ్బులు ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ భవనాల మీద మనకు హక్కులు లేవు అధ్యక్ష, వాడుకునే స్వేచ్ఛ ఇచ్చారు. అవి సెక్రటేరియట్లో బిల్డింగ్ సార్. వీళ్ళు ఉన్నప్పుడు చేసే నిర్వాకానికి చాలా భవనాలు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అధ్యక్ష, అక్రమంగా ఆక్యుపై చేసుకున్నారు. ఒక్క భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయారు. ఎందుకంటే మన వీక్నెస్ అధ్యక్ష అక్కడ, ఆ వీక్నెస్ వల్ల, ఓటు నోటు వీక్నెస్ వల్ల పారిపోయి వచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. మీరు మమ్మల్ని ఖండించవచ్చు కానీ ప్రజలను ఖండించలేరు అధ్యక్ష. అధ్యక్ష, రెండోది ఇప్పుడే అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు. అధ్యక్ష ప్లీజ్ 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 గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు అడిగారు అధ్యక్ష, ఆయన సమాధానం చెప్పలేదు.